అధ్యక్ష, రాష్ట్రంలో తమ ఉద్యోగ కల్పన కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చలమాడుకుంది, చెలగాట పడింది గత ప్రభుత్వం. సంతలో పశువులను అమ్మినట్టుగా పోస్టులు అమ్మేశారు, మంత్రిగారి దృష్టిలో ఉందని అనుకుంటున్నాను. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పీనట్. ఏందే ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లు మాత్రమే, ఒక డిఎస్సీ పోస్టు 1.25 కోట్ల మాత్రమే, ఒక 150 కోట్లే. పాపం మా వాడికి ఏముందా, ఇది పెద్ద పెద్ద 1000 కోట్లు దోసుకున్నాడికి ఇది లెక్కలేదు కాదు. అందువల్ల కానీ పేద విద్యార్థుల జీవితాలతో చలగమంటారు. 162 పోస్టులకి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వం మారాక ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సొంత జాగిరిదారులాగా వాడుతున్నాడు. అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టాడు, గౌతమ్ సవాంగ్ని చైర్మన్గా పెట్టాడు, తను చెప్పినట్టుగా ఆడించాడు. మూల్యాంకనంలో ఏదైతే ఉందో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు సార్, వాళ్ళకు ఉద్యోగాలు రాలే. ఇంటర్వ్యూల్లో మాత్రం టాప్ మార్క్ ర్యాంకింగ్ ఇచ్చారు, దానివల్ల బీసీ ఎస్సీలకు చాలా నష్టం జరిగింది, బీసీ ఎస్సీ ఎస్టీలకు చాలా నష్టం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, హైకోర్టు చెప్పింది మూల్యాంకనం చేసి కొత్తగా మీరు నిర్ణయం చేయమన్నారు. థాయిలాండ్లో కూర్చొని నిర్ణయాలు చేశారు, దాన్ని ప్రకటించకుండా హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దాని ద్వారా మరలా మూల్యాంకనం ఎస్ఆర్ కాలేజీలో కూర్చొని మరలా మూల్యాంకనం చేశారు 2 సార్లు. దాని ద్వారా తనకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో, తమ ప్రాబల్యం కలిగిన వాళ్ళకి, తమ అనుమానులకి పదవులు కట్టబెట్టడం కోసం భారీ కార్యక్రమం చేశారు. దీనివల్ల గందరగోళం వచ్చింది, 162 మందికి పోస్టులు ఇచ్చేశారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా అయింది కార్యక్రమం. ఇవాళ ఎవరైతే బాధితున్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇవాళ కోర్టు జ్యూరిస్డిక్షన్లో ఉన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే న్యాయం చేయాలి, నిరుద్యోగులను న్యాయం చేయాలి. అసలే పోస్టులు తక్కువ. గ్రూప్ 2లో కూడా అదే జరిగింది, మంత్రి గారు దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. గ్రూప్ 2లు కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చింది. గ్రూప్ 1లో ఎలా జరిగిందో గ్రూప్ 2లో కూడా అదే జరిగింది. భారీ ఎత్తున చేతులు మారింది డబ్బులు. ఎవరైతే సర్వీస్ కమిషన్లో తమ మనుషులను పెట్టి దోపిడీ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సెక్రటరీ కావచ్చు, చైర్మన్ కావచ్చు, కోర్టును కూడా తప్పుదారి పట్టించి తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేసినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాను. 6 నెలల్లో కంప్లీట్ చేయమంటే ఎందుకు కాలేదు? స్పెసిఫిక్ డేట్ నిర్దేశించింది కోర్టు, 21 డిసెంబర్ 31 లోపల ఫలితాలు ప్రకటించమంటే ఎందుకు ప్రకటించలేదు? ఇవన్నీ తప్పుడే కదా. అందువల్ల నిరుద్యోగ యువతతోటి ఆటలాడుకున్న ఎవరైతే ఉన్నారో అధికారులందరమే చర్యలు తీసుకోవాలి. అసలు పబ్లిక్ సర్వీస్ కమిషనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో కానీ దాన్ని అప్రతిష్టపాలు చేశారు. యూపీబీఎస్లో ఎప్పటికప్పుడు మార్కులు కూడా ప్రకటిస్తారు అధ్యక్ష, ర్యాంకింగ్ మార్కులు ప్రకటిస్తారు. వీళ్ళు చేయలేలా 2వసారి చేసి అవసరమైన వాళ్ళకి మార్కులు వేసుకున్నారు. కనుక మంత్రి గారిని కోరేది, 162 మంది అర్హత లేని వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు తొలగించడానికి ఎలాంటి చర్యలు చేపడతారు? కోర్టులో పెండింగ్ ఉందంటే కాదు, ఇవన్న గ్రూప్ 2లో ఏం జరిగిందో కూడా విచారణ చేయించండి. అసలు మొత్తం కూడా లిస్ట్ అంతా తెప్పించండి. ర్యాంకింగ్ ఎలా వచ్చింది, రాత పరీక్షలో ఎన్ని వచ్చినాయి, ఇంటర్వ్యూలో మార్కులు ఎలా పెరిగినాయి? అంత మేధావులైతే రాత పరీక్షలో రావాలి కదా. డిజిటల్గా ఎందుకు చేశారు? మాన్యువల్గా చేసామని డిజిటల్గా ఎందుకు చేశారు? తమ అవసరాలు తీర్చుకోవడం కోసం, తమ మనుషులను ఉద్యోగాల కల్పన కోసం చేసిన కార్యక్రమాన్ని ఒకసారి పరిశీలన చేయమని నేను కోరుతూ, ఇవాళ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయమని మరోసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, కొన్ని నిర్ణయాలు సత్వరం జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ లోకేష్ బాబు గారు ఇక్కడే ఉన్నారు కనుక, విద్యా వ్యవస్థని ఉద్యోగ వ్యవస్థని సర్వనాశనం చేసిన గత ప్రభుత్వ చర్యలను వెంటనే సరిదిద్దాలంటే యూనివర్సిటీని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీని కూడా సర్వనాశనం చేశారు, ఉద్యోగ కల్పనైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వనాశనం చేశారు. వీటన్నిటి మీద దృష్టి సారించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. శ్రీనివాసరావు గారు.